హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంతవరకు మనం వినాయకుడు పాలు తాగిన సంఘటన విన్నాం, వేప చెట్టు నుంచి పాలు కారడం కూడా చూసాం. ఇప్పుడు వినాయకుడికి చెమట వస్తుంది. అదేంటి, దేవుడికి చెమట రావడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? నిజంగానే గణేష్ మహారాజ్ విగ్రహం నుంచి నీటి చెమ కారుతుంది. ఈ వింతను చూసేందుకు భక్తులు తండోపతండాలుగా ఆలయానికి తరలొస్తున్నారు. ఈ వింత దృశ్యం బీహార్ రాష్ట్రంలో కనిపించింది. పూర్తి వివరాల్లో కనుక వెళ్తే, బీహార్ రాష్ట్రంలోని గయాలోని ఓ ఏరియాలో రామశిలా తర్కూర్పాది ఆలయం ఉంది. ఆ ఆలయంలో ఉన్న గర్భగుడిలో ఉన్న విగ్రహం నుంచి నీటి చెమ రావడాన్ని ఆలయ పూజారులు గుర్తించారు. ఈ విషయం ఆ నోట ఈ నోట పడి స్థానికంగా సంచలనం సృష్టించింది. దీంతో ఈ వింతను చూసేందుకు స్థానిక భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ముఖ్యంగా ఈ విగ్రహాన్ని చేతితో తాగితే నీటి చెమ్మ తగులుతుంది. అలాగే విగ్రహం నుంచి చెమట చుక్కలు వచ్చినట్లుగా నీరు కూడా కారుతుంది. దీనిపై స్థానిక భక్తులు స్పందిస్తూ, దేశంలో పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో ప్రజలే కాకుండా దేవుళ్ళకు కూడా ఎండలు తట్టుకోలేకపోతున్నారని, అందుకే వారి శరీరం నుంచి చెమట వస్తుందని మత్కమాడుతున్నారు. అందుకే ఈ విగ్రహం చల్లదనం కోసం చందనపూత పూశారు. అయితే ఈ విగ్రహం నుంచి నీటి చెమ్మ రావడంపై నిపుణులు స్పందిస్తూ, పగడపు రాయితో తయారు చేసిన విగ్రహాలు ఎల్లవేళలా వేడిగా ఉంటాయని, వాతావరణంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోవడం వల్ల ఆ విగ్రహాల నుంచి నీటి చెమ్మ రావడం జరుగుతుందని కూడా తెలిపారు. ఏదేమైనా దేవుడి విగ్రహం నుండి చెమట వస్తుండటంతో కలికాలం అంతం కావడానికి రోజులు దగ్గర పడ్డాయని కూడా చెప్తున్నారు. సో మరింత ఇన్ఫర్మేషన్ కోసం, లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.